హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. మన ఛానల్లో మార్చి 1వ తేదీ శివరాత్రి అయినా కానీ 10 రోజుల ముందే మన ఛానల్లో శివరాత్రి అనేది సందడి ప్రారంభమైపోయిందండి. అందులో భాగంగానే శివ అభిషేకాలు, అలాగే 26 ద్రవ్యాల ముఖ్య ఉపయోగాలు, అలాగే వాటి ఫలితాలు, అలాగే మరీ ముఖ్యంగా చేయవలసిన పార్థివలింగాన్ని ఎలా చేయాలి, శివలింగంని ఎలా చేయాలి, అలాగే పిల్లల కోసం ఫోటోషూట్ అనేది ప్రతి ఒక్క పండగ ప్రతిరోజు కూడా మనం వాళ్ళతో ఒక మెమరీ లాగా చేసుకుంటాం కదండి, ఆ ఫోటోషూట్ అనేది, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, తప్పకుండా చూసేయండి. అలాగే ఈ వాళ్ళ వీడియోలో మనము ఏదైనా ఒక పూజ కానివ్వండి, వ్రతం కానివ్వండి, అలాగే ఏ ఊరికి వెళ్ళినా కానివ్వండి, మనకు కావాల్సిన వస్తువులు అయితే ముందుగా తీసిపెట్టుకుంటాం కదండి. అందులో భాగంగానే ఇవాళ శివరాత్రి పూజకి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి, అలాగే ముఖ్యంగా వాడవలసిన ఆకులు, అలాగే పువ్వులు ఏంటో చూద్దాం. ముఖ్యంగా కావాల్సిన వస్తువుల విషయానికి వస్తే మనకి ఇవన్నీ కూడా కావాలండి. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చూపిస్తాను, తప్పకుండా చూసి ఒక 2 రోజుల ముందు లేకుంటే ఒక డే ముందైనా మనం తీసి పెట్టుకోవాలి. వాడిపోకుండా ఉండగలవు అంటే 1 డే ముందు తీసిపెట్టుకోండి, లేదు అంటే ఆ రోజు మార్నింగ్ ఏం లేస్తాం కదండి ఎలాగో అప్పుడైనా తీసిపెట్టుకోవచ్చు. సో దేవుడి ఫోటో అండి, శివపార్వతుల సమేతంగా ఉన్న ఫోటో అయినా తీసుకోవచ్చు. మేము ఇది ఇక్కడ కాశీలో కొన్నాం కాబట్టి ఆ ఫోటోనే ఇక్కడ పెడుతున్నాను. అలాగే పూజలో ముఖ్యంగా పెట్టవలసిన శంఖువు, చాలామంది పెట్టరు కానీ ఖచ్చితంగా పెట్టాలండి శంఖువుని. ఇక్కడ శంఖులు, పెద్ద శంఖువులు వచ్చేసి అభిషేకం చేయడానికి వాడతాము, అలాగే చిన్న శంఖువు పూజలో దేవుడికి పెట్టడానికి. అలాగే ప్లేట్స్ అండి, దేవుడికి పెట్టడానికి, అలాగే పంచపాత్ర పెట్టుకోవడానికి, వీటన్నిటికి కూడా వెండి లేదా రాగి లేదా ఇతర ప్లేట్లు ఒక 3-4 పెట్టుకోవాలి. అలాగే ముఖ్యమైనగా కావాల్సినవి రుద్రాక్షలు. దేవుడికి రుద్రాక్షలు అంటే చాలా ప్రీతికరమకరంది, ఎంతో ఇష్టం రుద్రాక్షలు. రుద్రాక్షల నుంచే దీనికి ఒక కథ కూడా ఉంది కదా, అది మనం ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. అలాగే పువ్వులు తెల్లని పువ్వులు, అలాగే జిల్లెడు పువ్వులు, అలాగే మల్లె పువ్వులు అంటే తెల్లని పువ్వులు, ఏవైనా సరే నందివర్ధన పువ్వులు ఇలాంటివి చాలా ఇష్టం అండి. ఇంకా వీలైతే కనుక మీకు శివలింగం పువ్వులను దొరుకుతాయి, అవి పెట్టినా పర్వాలేదు. దాంతోపాటు కలిసంచెంబు, అలాగే పంచపాత్ర. ఇప్పుడు ఒక పీట కోసం ఒక క్లాత్ కూడా, మెత్తటి క్లాత్ కావాలండి. అలాగే దీపారాధన కోసం దీపం కుండలు, నూనె అన్నీ కూడా కావాలి. ఇక్కడ దీపారాధన విషయానికి వస్తే మనం పెట్టే 2 దీపాలు కాకుండా అఖండ దీపం అనేది చాలామంది పెడుతూ ఉంటారు. ఈ అఖండ దీపం పెట్టేటప్పుడు తప్పులు చేయకండి. అఖండ దీపం అనేది ఉపవాసము జాగరణ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టాలి, అలా లేకపోతే ఓన్లీ ఉపవాసం లేకపోయినా జాగరణ ఉండే వాళ్ళు మాత్రం పెట్టాలి. ఇలా మట్టి పాత్రలో అయినా తీసుకొని అఖండ దీపం పెట్టవచ్చు, లేదు అంటే మనము ఆగ్నేయ దీపానికి అలాగ వాడుతూ ఉంటాం కదండి, అవైనా పెట్టి మీరు పూజ అనేది చేయవచ్చు. లేదు అంటే కమల దీపాలు, లేకపోతే పెద్దగా నూనె పట్టి ఉండే ఇత్తడి దీపాలు, ఇవి ఎలా మీకు అందుబాటులో ఏ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇలా కొత్త మట్టి పాత్రని అలా పెద్దగా ఉంటాయి కదండి, మనకు మార్కెట్లో అఖండ దీపంకి సపరేట్గా ప్రమిదలు అనేవి పెద్ద సైజు వస్తాయి. సో అలాంటివి మీరు 2 తీసుకొని వచ్చి ఒకటి స్పేర్గా పెట్టుకోండి, ఒకటి ఇలా వాడుకోవచ్చు. అలాగే కింద ఒక ప్లేట్, ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి కొద్దిగా ఈ అఖండ దీపాన్ని అనేది పెట్టాలి. దీనికోసం అఖండ వత్తులు కూడా వస్తాయి, మీరు కావాలంటే ఇంట్లో పత్తి ఉంటే ఇలా పొడవుగానే చేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే 15-20 రూపీస్లో అఖండ వత్తి అనేది ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇష్టమైన జిల్లేడు పువ్వులు, మనం శివ పూజ చేసే ముందు వినాయకుడి కూడా పూజ చేస్తాం కదండి, వినాయకుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే శివుడికి పూజ చేస్తే ఉమ్మెత్త పువ్వులతో ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ ఉమ్మెత్త పువ్వుల్ని ఒకటైనా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే జిల్లెడు పువ్వుల్ని ఇలాగ మాలలాగా చేసి చక్కగా లింగంకి కానీ ఫోటోకి కానీ తెల్ల పువ్వులే కాబట్టి ఇలా డిజైన్ లాగా, డెకరేషన్ లాగా చేసి మంచిగా మీరు కనుక వేసినట్లయితే చాలా మంచిది. ఇవన్నీ అలాగే బిల్వపత్రాలు, ఈ బిల్వపత్రాలు అనేవి వెండివి కూడా ఈ మధ్య లభిస్తున్నాయండి చాలా. ఇప్పుడు సిటీస్లలో ఎక్కడైనా మనకి ఆ టైంలో దొరకకపోతే ఇలా చక్కగా బిల్వపత్రం వెండివి తీసుకొని వచ్చి ఆ రోజు దేవుడి దగ్గర పెడితే చాలా మంచిది. లేదు అంటే మీరు ఫ్రెష్గా దొరికే బిల్వపత్రాలు అయినా పెట్టవచ్చు. అలాగే ఫ్రూట్స్ విషయానికి వస్తే మీకు ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టవచ్చు. అలాగే మనం దీపాలు, ఈ అఖండ దీపము అలాగే నార్మల్ 2 దీపాలే కాకుండా కొబ్బరి దీపము, అలాగే
రుద్రాక్ష దీపము, ఈ రెండు కూడా శివుడికి చాలా ఇష్టం అండి. ఈ రెండు దీపాలు కూడా ఎలా పెట్టాలనేది నా ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, దానికి మంచి రెస్పాండ్ అయితే వస్తుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను లింక్స్ అనేవి ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, తప్పకుండా అయితే చూడండి. అలాగే మరొక ముఖ్య పదార్థం శ్వేత అక్షింతలు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అక్షింతలతో పూజ చేయమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాటికి వెనక కథ కూడా ఉంటుంది, ఎన్నో పురాణాలు కూడా ఉంటాయి. సో అందులో భాగంగానే ఈరోజు శ్వేత అక్షింతలతో శివుణ్ణి మనము పూజించినట్లయితే చాలా మంచిది. ఈ శ్వేత అక్షింతలు లేదా దళప అక్షింతలు లేకపోతే తెల్ల అక్షింతలు ఎలా చేయాలో కూడా నాకు ఆల్రెడీ వీడియో కూడా ఉందండి, ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా షేర్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ అయితే చెప్పండి. ఇలా కామెంట్ చెప్పండి అన్న తర్వాత చాలామంది అయితే రెస్పాండ్ అవుతున్నారు, మా రిలేటివ్స్ కానివ్వండి, ఎప్పుడూ చెప్పని వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే చాలామంది కూడా నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తున్నారు, అలాగే నా లోపాలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా చెప్తున్నారు. చాలా చాలా హ్యాపీ అండి దానికోసము. రెస్పాండ్ అవుతూ ఉంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది, అలాగే ఏవైనా తప్పులు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. సో సర్వే జనా సుఖినో భవంతు.